నా లైఫ్లో నాకు తెలిసిదే. చాలా రోజులైంది ప్రెస్ వాళ్ళని కలిసి అండ్ ప్రెస్ మీట్లు జరగక, అంటే మీరంత మిస్ అవుతున్నారు మమ్మల్ని, మేము కూడా అంతే మిస్ అవుతాం. సో బాగుంది, అందరూ మాస్కులతోటి సోషల్ డిస్టెన్సింగ్ తోటి ఇలా కలిసినా బాగుంది. అండ్ జనరల్గా అంటారండి ఈ సినిమాలో మా డైరెక్టర్ నా బెండి తీశాడని, తీశాడు ఆ షార్ట్కి 14 టేకులు అయినాయి, నా బెండి నిజంగా తీశాడు. సో విజయ్ గారు ఈ సినిమా అందరూ ఇప్పుడు ఇందాక నరేష్ గారు సినిమా, నరేష్ సినిమా అంటే నేను నరేష్ సినిమాని ఒప్పుకోనండి. నాంది ఇట్స్ విజయ్ సినిమా, విజయ్ టీంలో నేను ఒక పార్ట్నే. ఎందుకంటే ఇది నాకు తెలిసి చాలా కొన్ని కొన్ని సినిమాలకు జరుగుతుంటాయండి. ఒక గమ్యం చేసినప్పుడు అందరూ కుదరటాలు, అంటే ప్రతి ఒక్క టెక్నీషియన్ కానివ్వండి, ప్రతి ఒక్క యాక్టర్ కానీ సినిమాకు మనం అనుకున్నప్పుడు ఇలాంటి ఒకళ్ళు వస్తారు, జాయిన్ అవుతారు. అలాగే ఈ సినిమాకి అంటే బ్రహ్మకడ్లి గారు ఆర్డర్ ఫస్ట్ టైం నేను చేస్తున్నాను, అలాగే అబ్బురవి గారు, నాకు ఆయన మాట్లాడి చాలా ఇష్టం. చాలా సినిమా చాలా సందర్భాలు అనుకున్నాం కూడా సినిమాలు చేయాలని, చేయలేకపోయాం. బట్ ఐ థింక్ ఈ సినిమా తర్వాత మన జర్నీ ఇలా కొనసాగుతూనే ఉంటుందండి. అండ్ వెంకట్ గారు ఈ ఆల్వే అంటే ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ రైటర్ అండ్ ఈ డిజర్వ్స్ అ బిగ్ బ్రేక్. అండ్ ఈ సినిమా తర్వాత ఆయన మంచి పెద్ద రైటర్ అవ్వాలని అవుతారని బలంగా నమ్ముతున్నాను. అండ్ విజయ్, కమింగ్ టు విజయ్, మనకు రెండో రోజు మూడో రోజు తెలిసిపోతుందండి ఈ సినిమా ఆడుతుందా ఆడదా అని. అసలు యాక్టర్గా మనం చేసినప్పుడే తెలిసిపోతుంటుంది. మూడో రోజు చెప్పా మా ప్రొడ్యూసర్కి పిలిచి, సార్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వబోతుంది, రెండో సినిమా అడ్వాన్స్ రెండో అగ్రిమెంట్ కూడా వేసాను విజయ్ గారితో. సో అంత కాన్ఫిడెంట్గా ఉన్నానండి. అంటే ఒక టెక్నీషియన్గా ఒక షార్ట్ని నాకు తెలిసి ఈ యాంగిల్లో తీసి ఈ యాంగిల్లో తీసి చూసుకుందాం భయ్యా, ఎడిటింగ్లో చూసుకుందాం, అలాంటి ఏమీ లేవండి. క్లారిటీ ఒక సీక్వెన్స్ ఇప్పుడు చూసారు కదండి మొత్తం 360 డిగ్రీస్ రివాల్వ్ అవుతాయి. అన్నీ ఒక ముందే అనుకుని ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని ఒక హోంవర్క్ ఆయన సిద్ధు కూర్చుని అనుకుని ఎవ్రీవన్ అండి, ఎవ్రీవన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద టీమ్. ఇప్పుడు దేవి ప్రసాద్ గారు చెప్పినట్టు, మన శ్రీకాంత్ అయ్యంగారు చెప్పినట్టు, అందరూ ఎవ్రీవన్ ఇస్ ఇన్వాల్వ్డ్. అండ్ ఈ క్యారెక్టర్ ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళిపోయింది అని కాదండి, ప్రతి ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి క్యారెక్టర్కి ఒక మీనింగ్ ఉంటుంది. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ విత్ ద ప్రాజెక్ట్. ఎందుకంటే ఇప్పటివరకు నేను చాలా సినిమాలు చేశాను, అల్లరి నరేష్ సినిమాలు కామెడీ బాగుంటాయి, అల్లరి నరేష్ సినిమాలో నవ్వుకోవచ్చు అనుకుంటారు, కానీ అల్లరి నరేష్ కామెడీ సినిమాలలో బాగా చేశాడని ఎవరు అంటారండి. నేను గమ్యం, శంభో శివ శంభో, నేను ఇలాంటి చేసినప్పుడే ఒక ఆర్టిస్ట్గా నన్ను గుర్తిస్తున్నారు. సో డెఫినెట్గా నన్ను బాగా ట్రస్ట్ చేసి, లేదండి ఇది బాగుంటుంది, మీకు బాగుంటుంది, మీ జాన్రాన్ని వదిలేసి ఒకసారి రండి, కంటెంట్ జాన్రాకి రండి అని చాలామంది చెప్తూ ఉన్నారు. అండ్ ఐ బిలీవ్ ఇన్ దిస్ కంటెంట్. సో ఇంకెక్కడి నుంచి కూడా ఐ డోంట్ వాంట్ టు డూ, అంటే నేను నెంబర్ ఆఫ్ సినిమాలు కాదండి, క్వాలిటీ సినిమాలు చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్, ఈ సినిమా డెఫినెట్గా మంచి పేరు వచ్చి అందరికీ టెక్నీషియన్స్కి అందరికీ నాకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే అనౌన్స్ చేసేస్తున్నా నా మళ్ళీ నేను విజయ్ గారు, ఈ లాక్డౌన్లో ఇంకో కథ చెప్పడం జరిగింది. సో విజయ్ ఇస్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్. ఇది అవ్వగానే మళ్ళీ ఇంకో సినిమాకి మేము నాంది పలుకుతాం. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ గారు కూడా, అంటే ఒక ప్రొడ్యూసరు ఒక సినిమా రిలీజ్ అవ్వకుండా ఇంకో హీరో మళ్ళీ అడగరు, జనరల్గా ఏం చెప్తారంటే సార్ ఇది బడ్జెట్ ఎక్కువైపోయింది, సార్ ఇది ఎక్కువైపోయింది, సార్ ఇది అని చెప్తూ ఉంటారు. బట్ ఈ సినిమా మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నారంటే ఆయన కూడా రెండో మనం ఇంకో సినిమా చేద్దాం సార్ మళ్ళీ అన్నారు. డెఫినెట్గా మనం మళ్ళీ చేస్తున్నాం సార్, SV2లో బ్యానర్లో మళ్ళీ సినిమా చేస్తున్నాం. సో దిస్ ప్రూవ్స్ ద కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ అండి, ఆఫ్టర్ గమ్యం ఒక మంచి టీమ్ తోటి ఒక మంచి సినిమా మేము ముందుకు తీసుకురాబోతున్నాను అని అనుకుంటున్నాను. సో మీరు కూడా ఈ సినిమాని చూసి థియేటర్స్లో త్వరలోనే థియేటర్స్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి. సో వి జస్ట్ వెయిటింగ్ ఫర్ ద థియేటర్స్ టు రీఓపెన్ అండ్ మిమ్మల్ని థియేటర్లో కలుద్దాం అనుకుంటున్నాను. సో ప్లీజ్ మమ్మల్ని మా టీమ్ని మీరు బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.